బోయిన్పల్లి మండలం నీలోజ్పల్లి గ్రామంలో అమ్మాలి కార్మికుల ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు గురిజాల శ్రీధర్ మాట్లాడుతూ అమ్మాలి కార్మికులకు వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేయాలని, అలాగే 50 సంవత్సరాలు పైబడిన కార్మికులకు 5,000 పెన్షన్ అందజేయాలని డిమాండ్ చేశారు. అలాగే అమ్మాలి కార్మికులకు ఆరోగ్య భద్రత హెల్త్ కార్డులను అందించాలని, అమ్మాలి కార్మికుల పిల్లలకు ప్రత్యేకంగా స్కాలర్షిప్లు అందించాలని, అమ్మాలి కార్మికులకు ఏదైనా సంఘటన జరిగినప్పుడు 5 లక్షలకు మించకుండా ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సిఐడియు కమిటీ సభ్యుడు గురిజాల శ్రీధర్, నీలోజ్పల్లి గ్రామ అమాలి సంఘం అధ్యక్షులు సింగిరెడ్డి శంకర్, అమాలి కార్మికులు పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో కూడా ఎన్నో పోరాటాలు చేసినా కూడా అమాలి కార్మికులకు వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఏదైతే ఉందో, ఈ ప్రభుత్వాలు కార్మికుల విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుందని చెప్పాలి. ఎందుకంటే గత ప్రభుత్వం కూడా ఎన్నో ఆశలతో ఆ ప్రభుత్వానికి అధికారం ఇస్తే 10 సంవత్సరాలు గడిచినా కూడా కార్మికుల విషయంలో ఎక్కడ అమాలి కార్మికుల విషయంలో ఎక్కడ న్యాయం చేయలేదు. ఎందుకంటే వ్యవసాయ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి అమాలి కార్మికులకు 50 సంవత్సరాలు దాటిందంటే వాళ్ళు బరువులు మోయలేని పరిస్థితులలో మోకాళ్ళ నొప్పులతోటి తల్లడిల్లుతుంటే మరి ఈ ప్రభుత్వం ఎట్టి చాకిరి చేయించుకుంటుంది తప్ప, కానీ మరి అమాలి కార్మికులకు ఆరోగ్య భద్రత చూసుకుంటే హెల్త్ కార్డుల విషయంలో కావచ్చు, పెన్షన్ కావచ్చు, వారికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని గత సంవత్సరాల కొద్ది మనం పోరాటాలు చేసినా కూడా ఈ ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తే ఉన్నట్టుండే. మరి కనీసం ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోన మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఇస్తే ఇప్పుడు 10 నెలలు కావస్తున్నా కూడా కార్మికుల విషయంలో కూడా ఎక్కడ కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం చాలా దురదృష్టకరం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం అమాలి కార్మికుల విషయంలో, ఎందుకంటే రేపు మళ్ళా వడ్ల సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా వారి విషయంలో వారికి కావాల్సిన కనీస వసతుల సౌకర్యాలు కావచ్చు, వారి హక్కులు కావచ్చు, ఏదైనా కానీ ప్రధాన డిమాండ్ 50 సంవత్సరాలు పైబడిన వారికి పెన్షన్ ఇవ్వాలి, 5,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని చెప్పి జిల్లా సిఐటి పక్షాన ఈ ప్రభుత్వానికి ఎన్నో సందర్భాలలో కూడా కలెక్టర్ ఆఫీసులో ధర్నాలు, పికెటింగ్లు, వినతి పత్రాలు ఇచ్చినా కూడా నిమ్మకు నీరెత్తు ఉన్నట్టు ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితోటి అమాలి కార్మికుల విషయంలో ఉదాసీనతగా వివరించి వారి హక్కులను కాపాడే విధంగా బాధ్యత తీసుకుని అలాగే వారికి వెల్ఫేర్ బోర్డును కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఎన్నో సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నారు కాబట్టి కార్మికుల విషయంలో చిన్న చూపు కాకుండా వారి విషయంలో భద్రత విషయంలో ఆలోచించి ఖచ్చితంగా ఈ అమాలి కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా జిల్లా సిఐటి పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది.